తగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. ప్రభులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, పానిసైన పేదలకు తోడుగను నిలవాలి. దాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. అన్నారు రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. రక్షణిస్తూ అన్నారు రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు రక్షణిస్తూ అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ. ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా, నేను MBA చదవాలనుకున్నాను, నాది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలిన్న, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా, ఇప్పుడు ఉన్నటువంటి MBA కాలేజీ పెట్టి చదువుకుంటే 60,000 to 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడ తెచ్చి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా. మా అమ్మ రోజు కూలి 200, ఎలా చదివించగలనన్నా నన్ను. అన్నా, మా అనుభవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా ఫీజు రిమెంట్మెంట్ అయ్యేదన్నా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రిమెంట్మెంట్ పూర్తిగా ఇస్తారని, నాలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నారు అరుణ లేరు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1,000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు అరుణ లేరు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1,000 ఎకరాలు పంచావు. ఛాలెంజ్ చేస్తున్నాం, 43,000 కోట్లు మీరు అంటున్నారు కదా, దాంట్లో 10% భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. రుడవైతే పేద బతుకులకు చోటుండేదా, నీ చలువ లేకపోతే పసి పలకలకు పలుకుండేదా. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం, మరెందుకయ్య ఆలస్యం. ఎందుకయ్య మౌనం, మరెందుకయ్య ఆలస్యం. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను.
పిలుస్తోంది చూడు. కోసమన్నారు స్వార్థపరుడవన్నారు, ఏమిటయ్య జగనన్నా నువ్వు చేసిన నేరం. పదవి కోసమన్నారు స్వార్థపరుడవన్నారు, ఏమిటయ్య జగనన్నా నువ్వు చేసిన నేరం. నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమలో జన్మించడమా? కులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా నా ఊపిరి ఉన్నంత వరకు కాదన్నా, నా ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా, మీ వెంటే ఉంటానా. ఐ లవ్ యూ జగనన్నా, ఐ లవ్ యూ. ఈ వీడియో కనుక రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. ప్రభులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై మెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. దారు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం, మరెందుకయ్య ఆలస్యం? ఎందుకయ్య మౌనం, మరెందుకయ్య ఆలస్యం?